ఆలీ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ చిట్కలా అయిపోయే చికెన్ ఫ్రై. నిజంగానేనండి, చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుంది, తక్కువ టైంలో తక్కువ ఆయిల్తో అయిపోతుంది. అది ఎలా చేయాలో చూసేద్దాం, చక్కచక్కా చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే చికెన్ని శుభ్రంగా కడిగేసి తీసుకున్నానండి. చికెన్ జాయింట్స్ని ఇక్కడ నేను 3 జాయింట్స్ తీసుకున్నాను, వాటిని శుభ్రంగా కడిగేసుకున్నాను. వాటికి ఘాట్లు కూడా పెట్టే తెచ్చుకున్నానండి. ఇప్పుడు అందులోనే రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు. మనకి టేస్ట్ ఎక్కువగా కారంగా తినాలి అనుకుంటే కనుక కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 చెక్క నిమ్మరసం, ఇవన్నీ వేసేసి అందులోని 2 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇలా పెరుగు యాడ్ చేసుకుని మనం బాగా కలుపుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. చూడండి, మసాలా అంతా కూడా మన చికెన్ జాయింట్స్కి బాగా పట్టాలి. అందుకని మనకి ఘాట్లు ఉన్న చోట కొంచెం ఎక్కువగా మసాలా వెళ్ళేలాగా, చూడండి నేను చూపిస్తున్నట్టు పట్టించండి. మసాలా అయితే చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. సమ్మర్లో మనం స్టవ్ దగ్గర ఎక్కువసేపు ఉండలేము కాబట్టి ఇటువంటి రెసిపీలు మనకి కరెక్ట్గా సూట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించిన తర్వాత 1/2 గంట సేపు నానబెడతామండి. 1/2 గంట దాన్ని అలా వదిలేయండి. 1/2 గంట తర్వాత ఒక కుక్కర్ తీసుకుని అందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని మూత పెట్టి 1 విజిల్ వస్తే చాలండి. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుని 1 విజిల్ వచ్చేదాకా ఉంచండి. ఒకే 1 విజిల్, చిటుకులా అయిపోతుందన్నాను కదా, అందుకే 1 విజిల్ వస్తుంది. 1 విజిల్ వచ్చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే చూడండి మన చికెన్ అయితే బాగా ఉడికిపోయింది కదా. చూడండి దాంట్లో ఉన్న యాక్సెస్ వాటర్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా చికెన్ని, ఆ పీసెస్ వేసేసుకుంటున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది, బోన్ వరకు వెళ్తుందండి, జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. చికెన్ అయితే చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అయ్యో వాటర్ ఉండిపోయింది అనుకోకర్లేదు, వాటిని కూడా వేసేసుకోవచ్చు. మన చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ని కూడా వేసేసుకున్నాను. వీటిని అటు ఇటు కదుపుతూ 1-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం. మన ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా చేంజ్ అవుతుందండి. చూడండి మనకి బోన్ వరకు వెళ్తుంది మసాలా అన్నది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం చికెన్ చేస్తాం కానీ అంత టేస్టీగా ఉండదు. ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది, చాలా యమ్మీగా ఉంటుందండి. చూడండి నేను చూపిస్తున్నట్టు చేయండి. ఇలా అయిన తర్వాత చూడండి మొత్తం వాటర్ అంతా పోయి మనకి కొద్దిగా చికెన్ గ్రిల్ చికెన్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు అందులోనే కరివేపాకు వేసుకుంటున్నాను. మరొక 2 నిమిషాలు అయితే అటు ఇటు కలుపుకుంటూ వేపుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.